జన సైనికులు అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందంటే, వేలాది మంది జన సైకిల్ మధ్యలో నుంచి లోపలికి రావాలంటే మనందరికి తెలుసు, పెద్ద సినిమా హిట్ అయిందనుకోండి, కీలో నుంచోని టికెట్లు కొనాలంటే ఆ మనిషికి ఊపిరాడదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అత్తారింటికి దారేది సినిమా టికెట్ కొని, సినిమా హాల్లోకి ఎంటర్ అయితే మామూలుగా ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇంకా నాకు ఊపు రావట్లేదు. నేను సరిగా చెప్పగలుగుతానో లేదో ఈ టైంలో కూడా నాకే అర్థం కావట్లేదు. ఎనీహావ్, మొట్టమొదటిగా వేలాది మంది జన సైనికులతో కలిసి పెద్దలు క్రేజీ స్టార్, పవర్ స్టార్, అటు సినిమా రంగంలో క్రేజీ స్టారే, ఇటు ప్రజా సేవ చేయటంలో కూడా క్రేజీ స్టారే, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ సభ్యుడిగా అవటం నాకు ఎంతో గర్వకారణం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది ఎక్కడా మనకు కనిపించట్లేదు. నేను 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను, తెనాలి అసెంబ్లీ నాదెండ్ల మనోహర్ గారు మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాం. ఆ 5 సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది. నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అదే చెప్పారు. ఆ రోజు మన మంగళగిరికి, తెనాలికి, ఈ కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలిగాం, తెనాలికి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ తేగలిగాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామనేటువంటి తృప్తి ఉంది. మరి ఈరోజు మన జిల్లాలకి, కృష్ణా డెల్టాని కానీ అటు త్రాగునీరు కానీ సాగునీరు కానీ, పులిచింతల ప్రాజెక్టు గురించి గత 5 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు, వారు పోలవరం ప్రాజెక్టు గురించి, ఇది మన రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టు, కృష్ణానది, కృష్ణా అనేది ఎప్పుడూ మనకి ఎష్యూడ్ వాటర్ కాదు, గోదావరి నుంచి పర్ఫెక్ట్గా నీరు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు సగభావం సేవ్ అవుతుంది, దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వారు పూర్తిగా నాకు ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, ఈరోజు ఎన్నో ఉద్యమాల మీద నుంచి వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన అందరం